చాలా బాగున్నారండి, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటాను. ఇప్పుడు మనం ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై చేయడం ఎలాగో చూద్దాం. ఇది అమ్మ చేతి వంట. ఇది నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ టచ్ చేస్తే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫ్రై కోసం ఒక ప్లేట్ తీసుకున్నాం. ప్లేట్లో మనం ఇప్పుడు సాల్ట్, మనం ఎన్ని పీసెస్ తీసుకుంటున్నామా, ఎంత ఫిష్ తీసుకుంటున్నామా దానికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. సారీ ఇట్లా వచ్చిందని వీడియో ఏమనుకోకండి, కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, ఒక చేత్తో తీయాలంటే ఇలాగే వస్తాయండి వీడియోస్. సారీ, ఇవి నేను ఒక వీడియో తీశాను కదా లెమన్ జ్యూస్ని ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలో, అందుకని స్టోరేజ్ చేసి పెట్టుకోవాలో చేశాను కదా, ఆ జ్యూస్ని ఇప్పుడు నేను వాడుతున్నాను. అయిపోవచ్చింది లాస్ట్ ఈరోజు, అటు ఇటుగా 1 మంత్ వచ్చింది నాకు ఆ జ్యూస్. ఇలాగా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. పెట్టేసుకుంటే మనం ఫిష్ ముక్కలకి ఇంకా తడిపేసేసుకొని అంటే చుట్టూ దాన్ని మిక్స్ చేసేసాను. ఒక 4 ఫిషెస్ తీసుకున్నాను అనుకుంటా, 4-5 అంతేను. ఏమంటే దాంట్లో ముంచి ఒక 1/2 అవర్ సేపు మనం ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద పెట్టుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. అంతా చేపకి పులుపు, ఉప్పు, కారం అన్నీ పడతాయి, అందుకని. చూడండి ఇది జల్ల, దీనికి ఒకటే బోన్ ఉంటుందండి, మిడిల్లోనే ఉంటుంది. మనం ఇలాగా 4 వైపులా మనం గ్రేవీని పట్టించాలి. పట్టించేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక 1/2 అవర్ కన్ఫామ్గా, ఒక 1 అవర్ పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే 1/2 అవర్ పెట్టుకుంటున్నాను. 1/2 అవర్ తర్వాత మనం వేయించుకోవడం ఎలాగో షాలో ఫ్రై. అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి అండ్ డయాబెటిక్, సారీ రెండు ఒకటే కదా, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకి కొంచెం ఆయిల్ తక్కువ తీసుకోవాలంటారు కదా, అలా చేశాను. చూడండి మీకు చాలా హెల్త్ఫుల్ అవుతుంది. నేను చాలా వీడియోస్ చూశాను, నాకు ఎక్కడా కనిపించలేదు అలాంటి వీడియోస్ ఆయిల్ తక్కువగా ఉండేటివి. నేను అందుకని మీకోసం చేసి చూపిస్తున్నాను. చూడండి చూడండి, అన్నిటికీ పూసేశాను. ఇదేంటంటే మా ఊరి సైడ్ అమ్మ వంటి దగ్గర ఇలాగే చేస్తారు, మా ఫాదర్ ఇలా చేసేవాళ్ళు, చాలా బాగుంటాయి. నాకేంటంటే పెద్దగా ఫిష్ ఇష్టం ఉండదండి, మా హస్బెండ్కి ఫిష్ అంటే ఇష్టము, నాకు ఇష్టం లేదు ఫిష్. అయితే నాన్న చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాను, ఇప్పుడు అమ్మ ఉంది కాబట్టి తను చెప్తూ ఉంటే చేస్తున్నాను. చూడండి అన్నిటినీ ఇలా పూసేసి ఆరబెట్టేసాలి. కరెక్ట్గా సరిపోయింది జ్యూస్, అసలు మిగలేదు, సరిపోయింది. 4 పీసెస్ తీసుకున్నాను, 5 పీసెస్ తీసేసుకున్నాను నేను. వీటిని ఒక 1/2 అవర్ నానబెట్టేసుకోవాలి. సారీ, హాయ్. చూడండి మిస్ అయింది ఆ క్లిప్, ఫ్రై చేసింది, నేను చూసుకున్నాను కానీ మిస్ అయింది. నేను ఏం చేశానంటే లాస్ట్లో యాడ్ చేసేసాను. ఇప్పుడు మనము పులుసు కర్రీ, ఇది అమ్మ చేతి వంట అండి. ఇంతకుముందు ఏం చేశానంటే నేను దంచి చేశాను కదా, దీన్ని మిక్సీలో వేసి ఆనియన్, టొమాటో, దీంట్లోనే అల్లం, వెల్లుల్లి అన్నీ వేసేసి మిక్సీ చేసుకోవాలి.
చూడండి నూనె తేలింది అది కొంచెం వేసాను కొంచెం వేసాను కూడా తేలిపోయింది చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా కూడా ట్రై చేయండి ఇది నాన్న చేస్తాడు నేను అందుకని నాన్నలాగే చేస్తాను నాన్న ఎంతో బాగా చేస్తాడు చాలా బెస్ట్ 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 కుక్ ఆల్మోస్ట్ నాకు వంటలన్నీ మా ఫాదరే అనుకోండి మా మేనత్త అంతేను చాలా బెస్ట్ కుక్స్ వాళ్ళ ఇద్దరు అయితే నాకు తెలిసి చూడండి కర్రీ అయితే ఉడికిపోయింది ఇంకా 2 మినిట్స్ ఉండి ఆఫ్ చేయడమే నేను ఇందాక క్లిప్ మర్చిపోయాను కదా లాస్ట్లో యాడ్ చేస్తాను మిస్ కాకుండా చూడండి ఆయిల్ 1 టీ స్పూన్తో షాలో ఫ్రై చేశాను చాలా బాగా వచ్చాయి ఫిష్ ఫ్రై చాలా బాగుంది సారీ అండి అక్కడ క్లిప్ మిస్ అయిపోయింది సారీ ఏమనుకోకండి చూడండి 1 టీ స్పూన్ కంటే తక్కువ అంటే నేను వేసే దాంతో వేసాను ఒక 2 1 1½ టీ స్పూన్ అనుకుంటా నేను దాంతోపాటు మొత్తం అది కూడా మిగిలిపోయింది నాకు ఆయిల్ అయితే చూడండి లాస్ట్ వరకు ఇప్పుడు ఏంటంటే దోస ప్యాన్కి చపాతీ సపరేట్ చేసుకుంటాను అలా పెనం మీద చేస్తున్నాను ఈ ప్యాన్ మీద అంటే ఆ ప్యాన్ మీద చేయకండి మళ్ళీ దోశలు సరిగ్గా రావు ఇప్పుడు ఏంటంటే ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసేసి దాని మీద పెట్టేసి ఒక 2 మినిట్స్ అటు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆయిల్ మిగిలిపోయిన వేసేస్తానంటే నేను ఒక 1 టీ స్పూన్ ఆమ్లెట్ వేసేసుకున్నాను